కిరాయిలు తగ్గించాలని ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే తెరవాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు జీవి కృష్ణారావు, జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరవకపోవడం వలన రైతులు ఐనకాడికి అమ్ముకోవాల్సిన వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తమ్మినేడి నాగేశ్వరరావు, మన్నే సుబ్బారావు, ఈదర వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. उपाध्यक्ष आंध्र प्रदेश रईत संघ गोदावरी जिले में वरी पड़ी रैत चला इबंध पड़ता प्रभुत् मेनमेश चौद्यों चूस्ट पैस्थिंद अधिक वर्षाल तो धा दिगड़ू तग्पोता सरकनी को लेक धर लेक తక్కువకి అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కొనుగోలు కేంద్రాలు తెరుస్తున్నాం, రైతుల్ని ఆదుకుంటాం అని చెప్పి చెప్పినటువంటి ప్రభుత్వం ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు తెరవలేదు, వాటి కార్యక్రమాలు ప్రారంభించలేదు. దాంతో రైస్ మిల్లర్ల మీదనే ఆధారపడి ఐనకాడికి అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం చెప్పినటువంటి మాటలు నిజం కాదు, రైతుల్ని ఆదుకోవడానికి తీసుకున్న చర్యలు లేవు అని చెప్పేసి అర్థమవుతా ఉంది. తక్షణం కొనుగోలు కేంద్రాలు తీయాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపున కోత ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. కోత మిషన్లు రేట్ విపరీతంగా పెంచారు, వాటి మీద నియంత్రణ లేదు. గతం కంటే ఈరోజు గంటకి 1000 రూపాయల పైగా యాజమాన్యాలు అద్దె పెంచి వసూలు చేస్తా ఉన్నాయి. అందువల్ల ఈరోజు అధికారులు ముందుకు రావాలా, ఈ ధరల్ని నియంత్రించాలా, యజమానుల్ని కంట్రోల్ చేయాలా, ధాన్యం యొక్క కొనుగోలు కేంద్రాలు తెరిచి అదే విధంగా ఈ యంత్రాల యొక్క అద్దెల్ని తగ్గించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసని డిమాండ్ చేస్తూ ఉన్నాం.